కృష్ణా జిల్లా అవనకట్టలోని కరకట్టల అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటంతో సముద్ర తీర గ్రామాలకు పెనుముప్పు పొంచి ఉందని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కరకట్టలను అభివృద్ధి చేయాలనే డిమాండ్తో కోడూరు మండలం పాలకాయ తిప్ప నుంచి బసనవాణిపాలెం వరకు బుద్ధప్రసాద్ పాదయాత్ర ప్రారంభించారు. గతంలో ఎంపీ మండలి వెంకట కృష్ణారావు పార్లమెంటులో పోరాడి 1966లో కరకట్ట నిర్మించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లలో కరకట్టను నిర్లక్ష్యం చేయటంతో తీర గ్రామాల్లో 4,000 ఎకరాల ముంపునకు గురై సాగుకు నోచుకోవడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే సముద్రపు కరకట్టను అభివృద్ధి చేసి తీరుతామని మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. సమస్యలు ప్రస్తావిస్తే పరిష్కరించాలి, కానీ పిచ్చిగా మాట్లాడొద్దని ఎమ్మెల్యే రమేష్ బాబుపై బుద్ధప్రసాద్ మండిపడ్డారు. మాట్లాడి మాటలు చూస్తే జాలి పడాలో దుక్కుపడాలో అర్థం కాని పరిస్థితి. ఈ మీద నాకైతే సంపూర్ణ జాలి ఏర్పడింది ఈ గారి మీద. పాప ఆయన ఏదో చెప్పమంటే వచ్చి చెప్పాడు, చెప్పిన తర్వాత సారం లేదు, దొరికిపోయాడు. ఆయనే దొరికిపోయిన పరిస్థితి వచ్చింది విలేకరులు అడిగిన ప్రశ్నలకి. అంటే అంత అసమర్థతగా ఇవాళ ప్రభుత్వం ఎందుకని అడుగుతున్నాను. కాంట్రాక్టర్కి ఒక పని అప్పు చెప్పిన తర్వాత అతనితో ఎందుకు పూర్తి చేయించలేకపోయారు? పూర్తి చేయించకపోయినప్పుడు అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? చర్య తీసుకోక మళ్ళా సమయం అయిపోయినా కూడా ఏదో పర్మిషన్ తీసుకొచ్చి మళ్ళీ అతనితోనే పనిచేస్తానని ఎందుకు చెబుతున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఇంత దుర్మార్గంగా ఎందుకు వ్యవస్థ వ్యవహరిస్తుంది అన్నది ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ప్రజానేకానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మీరు యాక్విడెక్ట్ యొక్క సమస్య ఒకటి చాలు. ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఈ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని ప్రజాప్రతినిధి ఏ విధంగా నడిపిస్తున్నారంటే ఇంతకంటే వేరే ఒక ఉదాహరణ లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు చూస్తే జాలిపడాలి,